వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు. 81.86% పోలింగ్ నమోదైందన్న ఎంకే మీనా. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నలోనే నడుస్తున్నారన్న టీడీపీ నేతలు. పులవర్తి నాని దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. 6 అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజకీయాలు పక్కనబెట్టి రైతులను ఆదుకోవాలి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్న కేటీఆర్. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకుంటే బానిసత్వమే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పిలుపు. లోక్సభ ఎన్నికల పోలింగ్పై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ అభ్యర్థులతో భేటీ కానున్నారు. పలువురు ఎంపీలు ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు కేటీఆర్. నియోజకవర్గాల వారీగా నిన్నటి పోలింగ్ మీద అభ్యర్థులతో రివ్యూ నిర్వహించి గెలుపు అంచనాల మీద చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్పై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ అభ్యర్థులతో భేటీ కానున్నారు. పలువురు ఎంపీలు ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు కేటీఆర్. నియోజకవర్గాల వారీగా నిన్నటి పోలింగ్ మీద అభ్యర్థులతో రివ్యూ నిర్వహించి గెలుపు అంచనాల మీద చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, లోక్సభ ఎన్నికల పోలింగ్పై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం ఎంత అయింది, కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏవి, కేసీఆర్ పర్యటించి అలాగే కార్నర్ మీటింగ్స్ నిర్వహించిన నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి అంశాలతో పాటుగానే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల మీద కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారిగా ఎంతెంత శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, వాటితో పాటుగానే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలయ్యింది, ఓట్లు పోలయ్యాయి, అందులో బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి అనేటటువంటి వాటితో పాటుగానే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపోటముల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాల మీద సమగ్రంగా రివ్యూ ప్రారంభమైంది. ఆ రివ్యూలో కూడా అభ్యర్థులతో నేరుగా కేటీఆర్ మాట్లాడడం అనేది జరిగింది. అందులో కేటీఆర్ తనకున్నటువంటి సందేహాలు కావచ్చు, ఇతర ప్రశ్నలు కూడా అభ్యర్థులను నేరుగా అడిగినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా పార్లమెంటు ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ సరళిని అలాగే ఓటు వేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితుల్లో సానుకూలంగా పోలింగ్ జరిగిందా, కొంత ఉద్రిక్తతలు ఏమైనా జరిగాయా, ఎక్కడెక్కడ జరిగాయి, వాటితో పాటుగానే తమ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, ఓటర్లను ప్రభావితం చేసేందుకు కేసీఆర్ సుదీర్ఘంగా
కార్నర్ మీటింగ్లు నిర్వహించారు, అలాగే ప్రెస్ మీట్లు పెట్టారు. దీంతో పాటుగానే కేటీఆర్, హరీష్ రావులతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇవన్నీ ఎంత మేరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది, వీటితో పాటుగానే ఏ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతో ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి సమగ్రంగా రివ్యూ నిర్వహిస్తున్నారు కేటీఆర్. రాజు, ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న ఒక ప్రచారం అయితే జరిగింది, అంచనాలు కూడా సర్వేలు కూడా అవే చెప్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనే దాని మీద ఇప్పుడు ఈరోజు చర్చ జరుగుతుంది. ఇప్పటికీ అందరూ చేరుకున్నారు అక్కడ, ఎన్ని గంటలకు ఈ చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే రివ్యూ సమావేశం కూడా ప్రారంభమైంది కేటీఆర్ అధ్యక్షన. మిగతా ఒకరిద్దరు ముగ్గురు అభ్యర్థులు తప్ప మిగతా వారందరూ హాజరయ్యారు. కాసాని జ్ఞానేశ్వరు, అలాగే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటుగానే కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ వీరితో పాటుగానే ఒకరిద్దరు నేతలు హాజరు కాలేదు. కొంత ఆరోగ్య కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, కొంత హాజరు కాలేకపోతున్నామని కేటీఆర్ కు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. మిగతా వారందరూ కూడా దాదాపు 14 మంది ఎంపీ అభ్యర్థులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరైనట్లయితే మనకు తెలంగాణ భవన్కు హాజరయ్యారు, సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా 3 ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, 3 కూడా తామంటే తమదే పై చేయి సాధిస్తాము, పోలింగ్ పర్సెంటేజ్ తమకు అనుకూలంగా వచ్చింది, ఈసారి అత్యధికంగా గత పార్లమెంటు సెషన్తో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే అత్యధికంగా పోలయ్యాయి, ఎట్టి పరిస్థితుల్లో తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా బలమైనటువంటి ధీమాతో బీఆర్ఎస్ కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ గలం పార్లమెంటులో వినిపించాలి అంటే తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నీళ్లు కావచ్చు, అలాగే ఇతరితర నిధులు కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు. తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో, బీజేపీ, కాంగ్రెస్లు 2 ఢిల్లీలో వారి బాసులు ఉంటారు, వారు ఏది చెప్తే రాష్ట్ర నేతలు అదే వింటారు. కానీ తెలంగాణ అవసరాలు గుర్తించి పార్లమెంట్లో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ అని గట్టిగా గలం ప్రచారం చేసినటువంటి కేసీఆర్, అది మనకు కలిసి వస్తుంది. దీంతో పాటుగానే బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు వస్తాయి అనేటటువంటి ఆశాభావం కేసీఆర్ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీజేపీ కూడా అత్యధిక స్థానాలు, డబుల్ డిజిట్ స్థానాలు కూడా తామే కైవసం చేసుకుంటామనేటటువంటి ధీమాలో ఉంది. 3 పార్టీలు ఎవరికి వారే పైచే సాధిస్తామనేటటువంటి బలమైనటువంటి ధీమాతో ఉన్నప్పటికీ ఈ రోజు నిర్వహించేటటువంటి ఇంటర్నల్ గా జరిగింది ఆ సమావేశం. పూర్తి స్థాయిలో ఏ ఒక్కరి మీడియాను కూడా అలౌ చేయలేదు. పూర్తి స్థాయిలో కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంది, ఇతర పార్టీలకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంది, అక్కడ జరిగిన నియోజకవర్గాల్లో అగ్రనేత అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ఎన్నిసార్లు జరిగింది, ఆయా నియోజకవర్గాల్లో తమకు కలిసి వచ్చేటటువంటి నియోజకవర్గాలు ఏది, అలాగే గతంలో సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పట్టు ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి సమగ్రంగా ఈ యొక్క రివ్యూలో కూడా అభ్యర్థులతో 1-to-1 ఇంటరాక్షన్ చేసినట్టు చేశారు కేటీఆర్. పూర్తి స్థాయిలో అభ్యర్థుల వద్ద ఉన్నటువంటి సమాచారం కూడా పూర్తిగా తీసుకున్నట్లయితే తెలుస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆంధ్రప్రదేశ్లో 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.6% పోలింగ్ నమోదైందని ఏపీసీఏఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈవీఎంల ద్వారా 80.59%, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.10% మేర నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలో 87.09 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే
దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. దాంట్లో కూడా ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 ఇస్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ ఎస్టర్డే నైట్. 80.66% ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%, 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్స్, మేల్ మెంబర్స్ 1.64 crore, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము, అండ్ ఫీమేల్ ఓటర్స్ 1.69 crore. అదర్ క్యాటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. యా నా దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాలో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్, దీస్ ఆర్ ద 4 ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్. ఫ్రమ్ యెస్టర్డే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇన్ టచ్ విత్ డీజీపీ, అండ్ సమ్ స్పెషల్ స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేశారు. ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ECI దట్ ఆల్ ద క్యాండిడేట్, బికాజ్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వాలంటీర్, సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీడియట్గా హౌస్ అరెస్ట్. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలవుతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమిగూడవద్దని, సభలు సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవలు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక సంఘటనలు ఎక్కువ కావడంతో ఆ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఇక ఏపీ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు
రెండవ రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో 144 సెక్షన్ విధింపునకు ఈసీ నిర్ణయం తీసుకుంది. నరసారావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసారావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సెక్షన్ అమలులో ఉంటుంది. పల్నాడు జిల్లాతో పాటు తిరుపతి, చంద్రగిరి, తాటిపత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈసీ నిఘా వేసింది. ఇప్పటికే సంబంధిత జిల్లా అధికారులు, పోలీసు శాఖతో మాట్లాడిన ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఏపీ సీఎస్ డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ సీఎస్ విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఏపీ సీఎస్ డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ సీఎస్ విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీలో పోలింగ్ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ఈసీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. డీజీపీ సీఎస్లకు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా హింస పెద్ద ఎత్తున జరిగింది. మరోవైపు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ హింస ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిక ముగిసి దాదాపు 48 గంటలు కావస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని ఆదేశించడం జరిగింది. రేపు తమ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈసీ ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తుగానే అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రధానంగా హింస చెలరేగే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలను కానీ జిల్లాలను కానీ ముందుగానే గుర్తించడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా చాలా చోట్ల
ఎన్నికల సందర్భంగా గొడవలు మొదలయ్యాయి, హింస చెలరేగింది, ఆ తర్వాత ఘర్షణలు కూడా చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఘర్షణ సర్దుమణుగుతుందని భావించినప్పటికీ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా గొడవలు ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని అంశాలను కూడా సీరియస్ గా పరిగణించింది. అందులో భాగంగానే సిఎస్ ను డీజీపీని కూడా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇటు సిఎస్ అదేవిధంగా డీజీపీ కూడా ఒక నివేదికను తయారు చేస్తూ ఉన్నారు. రేపు ఈసీఐకి ఈ నివేదికను కూడా అందించనున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత హింసాత్మక సంఘటనలు నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, రేంజ్ డీఐజీలకు, ఐజీలను ఆదేశించారు. చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని, కవింపు చర్యలకు పాల్పడేవారని గుర్తించాలన్నారు. జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో జరిగిన దాడుల గురించి డీజీపీ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి రాజకీయ పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధంలో వైసీపీ మరోసారి అధికారంలోనికి రాబోతుందని చెప్పారు. వైసీపీకి ఓటు వేశారని చంద్రబాబు ప్రస్టేషన్లోకి వెళ్లారని అన్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపడిన పోలీస్ అధికారులపై విచారణ జరిపిస్తామన్నారు. 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని మేము ఒక ప్రొసీజర్లీ వెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పాలనని సక్రమైన పద్ధతిలో టైమ్లీగా వెళ్తా ఉన్నాం. ఆ ఎనామలి ఎందుకు వచ్చింది? దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు. ఒక ప్రొసీజర్ని డివైడ్ చేయించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి లబ్ధిని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆలోచనను ప్రక్కదోవ పట్టించడానికి, వాళ్ళు వెనకబాటు చేయడానికి కారణం చంద్రబాబు పనినటువంటి కుట్ర. కానీ ఆ కుట్రలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఇవన్నీ ప్రొసీజర్లు వెళ్తే ఎవరు ఆపుతారు? మేము ఇవ్వాలనే కదా, ప్రజలకు ఇవ్వాలని ఒక అంకుటిత దీక్షతో ఒక ప్లాన్ ప్రకారము ఒక సిస్టమేటిక్ మేనర్లో స్టాటిస్టికల్గా రిపోర్ట్స్ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి పనితనాన్ని అడ్డుగట్టు వేయాలి. ఓటమి భయంతో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత వల్ల రామయ్య, దేవినేని ఉమ నక్క ఆనందబాబు అన్నారు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని తెలిపారు. రౌడీలు, గుండాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలని నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు చేశారని తెలిపారు. చంద్రగిరిలో పులవర్తి నానిపై హత్యాయత్నం చేశారని, హింసా రాజకీయాలకు పాల్పడిన వైసీపీకు ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధ్యక్షులు, వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నం కే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర
బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో అతనికి అర్థమైంది, తన చీటి చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం అది. ప్లాన్ బి అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూతులో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకో. 3 గంటల సమయంలో మా అభ్యర్థి జోలగంటి బ్రహ్మారెడ్డి గారు వారి సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ బయట బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి గూండాలు రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి పెట్టారు. ఏ క్షణంలో ఏదైనా జరుగుతుందని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరూ చర్యలు తీసుకోకపోవటం, దాని పరిణామం 3 గంటల నుంచి కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి దారుణం. 3 గంటలు కనీసం నానా బీభత్సం సృష్టించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డే దానికి నాయకత్వం వహించాడు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూశాం. అదే ఇవాళ చూడండి, ఈ పెద్ద ఎత్తున హింసాకాండ 13, 14, 15 జరిగిన హింసాకాండ ఇవాళ తిరుమల పవిత్రమైన తిరుపతి పవిత్ర స్థలం. ఆ తిరుపతిలో అక్కడ పోటీ చేసిన అభ్యర్థి చంద్రగిరి పులివర్తి నాని గారి మీద హత్యా ప్రయత్నం, గన్మన్ ప్రాణాలను తెగించి అక్కడ సంఘటనలో నిలబడకపోతే వాళ్ళ నానిగారు మనకు దక్కేవాడు కాదు. సమస్యాత్మక ప్రాంతాలని తెలుసు, సెన్సిటివ్ ప్రాంతాలని తెలుసు. ఎలక్షన్ కమిషన్కి అన్నీ కూడా వారాల తరబడి మేము కంప్లైంట్స్ ఇచ్చాం. మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని సజ్జల డైరెక్షన్లో, హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తలని నాయకుల్ని ఇవాళ బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. ఇవి విడిన విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.